బంగారు స్పూన్తో తినే తినగలిగిన శక్తి ఉండి వేల కోట్ల రూపాయల వజ్రాల వ్యాపారం ఉన్న మోతీలాల్ నెహ్రూ కొడుకు జవహర్లాల్ నెహ్రూ దేశ స్వాతంత్రాన్ని సాధించిన పోరాట యోధులు మొదటి ప్రధానమంత్రి పంచవర్ష ప్రణాళిక తెచ్చినోడు వాళ్ళ కూతురు ఇందిరాగాంధీ గారు ఈ పాకిస్తాన్ మీద యుద్ధం చేసి భారతదేశాన్ని గెలిపించి ఉక్కు మైలగా అసైన్మెంటు సీలింగ్ యాక్టులు తీసుకొచ్చి రైతులకు గిట్టుబాటు ధరలు తీసుకొచ్చి ఆదుకున్న దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన శ్రీమతి ఇందిరాగాంధీ గారి కుమారుడు రాజీవ్ గాంధీ దేశ సమగ్రత కోసం దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ 18 సంవత్సరాల యువకులకు ఓటక్కిచ్చి ఐటీ రెవల్యూషన్ తీసుకొచ్చి కంప్యూటర్ దేశానికి పరిచయం చేసి టెలికాం టెక్నాలజీ రెవల్యూషన్ తీసుకొచ్చి దేశంలో విప్లవం టెలికాం విప్లవాన్ని తీసుకొచ్చి ప్రపంచంలోనే కోట్ల మంది ఐటీ నిపుణులను తయారు చేసి ప్రపంచానికే విజ్ఞానాన్ని ఇవ్వగలిగిన శక్తి సామర్థ్యం ఉన్న రాజీవ్ గాంధీ సతీమణి శ్రీమతి ఇందిరాగాంధీ 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 ప్రధానమంత్రి సోనియా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు సతీమణి శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి రాష్ట్రపతి పదవులను కూడా త్యజించి ఒక త్యాగానికి మారు పేరుగా నిలబడి ఎన్నో ఒడుదుడుకులను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తెలంగాణ తల్లిగా కీర్తింపబడుతున్న శ్రీమతి సోనియా గాంధీ గారి కుమారుడు రాహుల్ గాంధీ ప్రపంచంలో ఏమి కావాలన్నా చిటికేస్తే తన ముందు ఉండగలిగినంత అన్ని శక్తి సామర్థ్యాలు ఉండే ఒక చదువుకున్న యువకుడు ఈ దేశంలో ఉండే పేదల కష్టాలను తెలుసుకోవడానికి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 150 రోజులు మండు టెండల్లో మంచు కొండల్లో నడిచి పేదల కష్టాలు తెలుసుకొని రైతులు రైతు కూలీలను ఆదుకోవడానికి అదేవిధంగా